సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే ప్రతి అటు ప్రభుత్వం సైడ్ నుండి కావచ్చు లేకపోతే ఇటు డాక్టర్ సైడ్ నుండి కావచ్చు కంపల్సరీ మీరు మాస్క్ వేసుకోవాలి అని చెప్తున్నారు అండ్ అలాగే శానిటైజర్ ఎప్పటికప్పుడు శానిటైజర్తో హ్యాండ్ వాష్ చేసుకోవాలి అంటుంటారు మరి కంపల్సరీ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం మాస్క్ వేసుకునే ఉండాలా లేకపోతే ఎప్పటికప్పుడు చేతు శానిటైజర్ వాష్ చేస్తూనే ఉండాలా ముందు మాస్కుల గురించి మాట్లాడదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు కోట్ల మందికి పదహారు కోట్ల మాస్కులు మనిషికి మూడు మాస్కులు తయారు చేయించి ప్రభుత్వ ఖర్చు ఇచ్చింది సాధారణ ప్రజలందరూ కూడా గుడ్డ మాస్కులే వాడాలి రోజు ఒక మాస్క్ వాడుకోవాలి గుడ్డ మాస్కుని ఎప్పటికప్పుడు ఉతుక్కోవాలి ఇక హాస్పిటల్లో ఐసీయూల్లో పనిచేసి కోవిడ్ రోగులకు చికిత్సను అందించే వాళ్ళు మాత్రమే ఎన్ ఫైవ్ మాస్కులు వాడాలి హాస్పిటల్లో ఉండే మిగతా సిబ్బంది మామూలుగా సర్జికల్ మాస్క్ అని అంటారు సర్జికల్ మాస్క్ అంటే ఇలా ఉంటుంది ఇది ఇది మామూలుగా హాస్పిటల్లో డాక్టర్లు ఆపరేషన్ చేసేటప్పుడు వాడే మాస్క్ ఇది కేవలం హాస్పిటల్లో ఉండే కోవిడ్ రోగులకు చికిత్స చేయని అక్కడనే నర్సులు ల్యాబొరేటరీ టెక్నీషియన్లు పారిశుద్ధ్య సిబ్బంది సెక్యూరిటీ గార్డు లాంటివి వాడచ్చు ఎన్ నైంటీ ఫైవ్ మాత్రం కేవలం ఐసీయూలో ఉండి కోవిడ్ రోగులకు చికిత్స చేసి ఫుల్గా మనం అంతరిక్ష సూట్ వేసుకున్న వాళ్ళు మాత్రమే ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ వాడాలి ఇంకా కొంతమంది ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ వెనకాల ఉండే సెక్యూరిటీ గార్డులు పిఏలు పిఎస్లు అందరూ కూడా ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ వాడుతున్నారు అది మంచిది కాదు ఇది సర్జికల్ మాస్క్ ఇది కూడా అవసరం లేదు గుడ్డ మాస్క్ చాలా మంచిది తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత చాలామంది కిందకు దారేస్తారు కిందకు దారేస్తారు ఇది మంచి అలవాటు కాదు చేయకూడదు అట్లా మీరు మాట్లాడదలుచుకుంటే ఇలా పెట్టుకుని చేయకూడదు అలాగే భోంచేసేటప్పుడు కూడా రెస్టారెంట్లో తినటం మళ్ళీ పైకి తీయటం పైకి కిందకి ఇలా చేయకూడదు ఇది చేయకూడదు తప్పు తర్వాత ఇదంతా అంటిచ్చేస్తుంటారు చేత్తో ఇవి ఇట్లా ఇలా ఈ దారాలను మనం వాడుకోవాలి తప్ప నుంచి మనం పెట్టుకోవటానికి తీయటానికి మనం ఇదిగో ఈ దారాల ద్వారా ఉపయోగించాలి కిందకి ఇలా తీయకూడదు ఏం చేయాలి మరి తీయకుండా పక్కన పెట్టుకోవాలి ఈ కిందకి తీస్తే మెడ మీద దీని ఎంత మెడ కంటుతుంది మెడదంతా దీనికి అంటుతుంది కిందకి తీయటం మంచి అలవాటు కాదు ఈ మాస్కులు అనేది అవసరం ఉన్న వాళ్ళే వాడాలి మంచి ప్రశ్న అడిగారు ఎప్పుడు ఇంట్లో రూమ్లో కూర్చున్నప్పుడు మాస్క్ పెట్టుకొని కూర్చోమంటారని ఒక్కరే ఉన్నప్పుడు మాస్క్ అవసరము లేదు రూమ్లో ఒక్కడే ఉంటే ఇంక మాస్క్ ఎందుకు ఒక్కరున్నప్పుడు ఎవరు అవసరంలా తర్వాత మోటార్ సైకిల్ మీద వెళ్తుంటాడు ఆ మోటార్ సైకిల్ మీద వెళ్ళేప్పుడు మాస్క్ ఎందుకు వెనకాల ఎవరైనా కూర్చుంటే మాస్క్ ఇద్దరు పెట్టుకోండి ఇద్దరు పెట్టుకోవాలి అలాగే నువ్వే కార్ డ్రైవ్ చేసుకుంటున్నావు నువ్వు ఒక్కడమే ఉండి కార్ డ్రైవ్ చేసుకుని నీకు మాస్క్ ఎందుకే అవసరం లేదు ఇద్దరున్నారు పెట్టుకోండి కారులో వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఏసీ ఆఫ్ చేయండి అద్దాలు కిందకి దింపేయండి గాలి శుభ్రంగా పోతూ ఉంటుంది ఇద్దరున్నా ముగ్గురున్నా ఏమున్నా తుంపర్లన్నీ బయటికి వెళ్ళిపోతుంటాయి అలాగే రైలు ఎక్కారు బస్సు ఎక్కారు ఆ రైలు బస్సు కనుక మనం డోర్లు తీసుకునే అవకాశం ఉంటే డోర్లు తీసేయండి శుభ్రంగా లోపల గాలి వస్తుంది ఎవడన్నా తుమ్మినా దగ్గిన అది మొత్తం బయటికి వెళ్ళిపోద్ది ఆ బస్సులో కానీ రైలు కోచ్లో కానీ ఉండవు ఏసీ ఉండే వాటిలోనే సమస్య నేను వాళ్ళ రైల్లో వెళ్ళాలంటే నా రైలు ప్రయాణము ఎప్పుడు జీవితకాలంలో నేను ఎప్పుడు నాన్ ఏసీ కంపార్ట్మెంట్లు ఎక్కల ఇప్పుడు ప్రయాణం చేయాలంటే నేను నాన్ ఏసీ కంపార్ట్మెంట్ ఎక్కుతా ఎందుకంటే డోర్ ఎత్తేస్తాం అందరినీ డోర్లు ఎత్తమంటాం చక్కగా గాలి ఆడుతుంటుంది ఏసీ కంపార్ట్మెంట్లో ఒక్కడ దగ్గాడా ఒక్క కోవిడ్ పాజిటివ్ వాడు ఉన్నాడా ఆ ఏసీ ఫస్ట్ క్లాస్ ఏసీ సెకండ్ క్లాస్ ఏసీ థర్డ్ క్లాస్ ఫట్ అయిపోయింది ఏసీ ఆనందం వల్ల పోతుంది కనుక ఈ సీజన్లో కోవిడ్ పోయేదాకా ఏసీ కోచల మీదకి ఎక్కబాకండి కనుక నాన్ ఏసీ దాంట్లో షట్టర్ పైకి ఎత్తేసేయండి గాలి శుభ్రంగా రావాలి ఆర్టీసీ బస్సు ఎక్కండి ఏమి ఇబ్బంది లేదు దాంట్లో కూడా ఏసీ స్లీపర్ కోచ్ అని దాంట్లో ఎలా బాకండి ఎర్ర బస్సులు ఉంటాయి ఆ డోర్ పైకి ఎత్తేయండి అసలు కొన్ని డోర్లే పడవు అది ఇంకా మంచిది మనం కాపాడుతుంటుంది డోర్ పడలేదంటే ఆ గాలి విపరీతంగా వస్తుంది అసలు కొన్నిటికి అద్దాలు ఉండవు కొన్ని తలుపులు ఉండవు అవన్నీ కూడా దేవుడి ఇచ్చిన వరం ఇవాళ రైల్లో నాన్ ఏసీ కోచ్లో తలుపులు పడ మనం కాపాడటానికే గాలి వస్తూ ఉంది ఎండ వస్తుంది అలాగే వర్షం కూడా వస్తుంటుంది బస్సులు కూడా అంతే ఎర్ర బస్సులు బ్రహ్మాణం ఎర్రబస్సులు ఇప్పుడు దాకా తిట్టుకున్నాం ఇప్పుడు ఎర్ర బస్సులో గాలి వెలుతురు ఎండ అన్నీ వచ్చేస్తాయి కనుక ఆ రకంగా మనం మాస్కులు ధరించటం అనేది అట్లాగే సంటి పిల్లలు ఉంటారు ఉయ్యాలో ఉన్న పిల్లవాడికి సంటి పిల్లవాడికి మాస్కులు ఇవ్వద్దు కొంచెం పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి మాస్కులు ఇవ్వండి తప్పనిచ్చి మరి ఉయ్యాలో ఉన్న పిల్లవాడికి మాస్క్ తగ్గిలే పనులు మాత్రం చేయకూడదు ఒంటరిగా ఉన్నప్పుడు ధరించద్దు ఇంకొకటి ఏంటంటే ఒక మంచం మీద ఇద్దరు పడుకునే అలవాటు మంచిది కాదు మాకు రూములు లేవండి ఓ మంచం ఉందండి ఓ మంచం మీద ఒకరు పడుకోండి మంచం కింద ఒకటి పడుకోండి నేల మీద ఒకటి పొడుకోండి మంచం మీద ఒకటి పడుకోండి దానికి ఏంటి ప్రశ్న కానీ ఇద్దరు ఒకే మంచం మీద పడుకోవడం వల్ల ఎవరికి పాజిటివ్ ఉందో నిన్న వెళ్ళి ఎక్కడంటించికు తెలవదు తెలియదు తర్వాత పురుషులకి ఎక్కువ వస్తుంది ఎందుకు పురుషులే బయటికి వెళ్తాడు ఉద్యోగం ఉపాధి సంపాదన వ్యాపారం కాంట్రాక్టులు అన్నీ పురుషులే కదా చేసేది ఎక్కువ మంది ముఖ్య గ్రామీణ ప్రాంతంలో అంతా పురుషులే పట్టణాల్లో అయితే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు అదే కాకుండా స్త్రీలకు వచ్చేదే తక్కువ వచ్చినా కూడా వాళ్ళకి మరణాలు చాలా అతి తక్కువ స్త్రీలు ఎవరు చచ్చిపోరు తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఒకే రోజు పాజిటివ్ వస్తే భార్య మూడు రోజులకి రికవరీ అయ్యా నేను బాగున్నానని అంటుంది భర్త ఏమే నువ్వు తొందరగా కోలుకున్నావు ఇంకా నాకు తగ్గలేదు అంట కనుక ఈ స్త్రీలలో ఉండే వాళ్ళ హార్మోన్లు ఏదైతే స్త్రీ హార్మోన్ ఉన్నాయో వాళ్ళని కాపాడుతుంది ఇంకోటి మనం గమనించాల్సింది కొంతమంది రుచి పోయింది వాసన పోయిందంటారు కొంతమందికి రెండు పోతాయి రుచి అయిపోతుంది వాసన ఉంటుంది మళ్ళీ వాసనలో కూడా కొన్ని వాసనలు కొన్నిటికి తెలుస్తుంది కొన్నిటికి తెలియదు వాళ్ళు చాలా టెన్షన్ ఫీల్ అయిపోతారు అబ్బో రుచిపోయింది వాసన పోయింది సార్ రుచి పోయింది వాసన పోయింది కొంతమంది నాకు వాసన పోయింది రుచి పాలేదు ఏంటని అది అడుగుతుంటారు ఎవరికైతే రుచి వాసన పోయిందంటారో దేవుడిచ్చిన వరము ఈ రుచి వాసన పోయిన వాళ్ళు మరణమే లేదు చచ్చిపోరు తొందరగా కోలుకుంటారు పరిశోధనలో వెల్లడైందంటే ఎవరికైతే రుచి వాసన పోయిందో వాళ్ళకి తీవ్రత తక్కువ తొందరగా కోలుకుంటారు ఈ రుచి వాసన సాధారణంగా వారం రోజుల్లో వస్తుంది కొంతమంది రెండు మూడు వారాలు పట్టొచ్చు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అదేమీ మీకు అనర్థం కాదు మీకు రుచి వాసన పోయిందంటే ఇంకా మీకు అసలు మీకు మరణం లేనట్టే లెక్క చక్కగా హాయిగా తొందరగా కోలుకుంటారనేది ఉంది ఆ రకంగా మాస్కులు ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు అనేది మన అవసరాన్ని బట్టి వాడుకోవాలి నిద్రపోయేటప్పుడు కొంతమంది చెప్పాం నేను నిద్రపోయేటప్పుడు కూడా మాస్క్ పెట్టుకొని నేను మళ్ళీ దుబ్బడ కప్పుకొని పడుకుంటాను నిద్రపోయేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం ఏంటి ఒంటరిగా పడుకుంటే మాస్క్ పెట్టుకోవటం ఏంటి అవసరం లేదు ఆ పనే లేదు కనుక ఎవరైనా మనుషులు ఉన్నప్పుడు అవతల వాడిది మనకంటకుండా మనది అవతల వాడికి పెట్టుకుంటాం అది మాస్క్ లక్షణం ఇక శానిటైజర్ గురించి చెప్పారు శానిటైజరు ఎక్కడైతే నీళ్ళ వసతి లేదో అక్కడే వాడాలి ఈ శానిటైజరు కేవలం దేవాలయానికి వెళ్తే శడగోపురం పెట్టినట్టు తప్పనిచ్చి లేదు ఏమి పరీక్ష చదవకుండా నేను దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి వెళ్తున్నాను ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామే నన్ను పాస్ చేయించాలన్నట్టుగా నువ్వు చదవు ఆంజనేయ స్వామి కొబ్బరికాయ కొట్టేస్తే పరీక్ష పాస్ అయిపోతావా తెల్లకాయితం తెల్లకాయతం నుంచి వచ్చి అదేవిధంగా ఈ యొక్క శానిటైజర్ అనేది అసలు మన ప్రమాణాల ప్రకారం ఎవరు తయారు చేయట్ల ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ఐఎస్ఐ కానీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ బిఏఎస్ ప్రమాణాల ప్రకారం ఎవరు చేయట్ల పెద్ద వ్యాపారం అయిపోయింది అది అదేదో మనకి మహిమలు గల ద్రవం అన్నట్టు ఆహా చాలా మహిమలు ఉన్నాయి ఇటు ఇట్లా అనుకుంటే ఏదో మొత్తం పోద్దని అది మనం వేసుకుని నిజంగా శాస్త్రీయత చేయాలంటే కనీసం పదిహేను ఇరవై ఎంఎల్ వేసుకోవాలి ఇక్కడి నుంచి దట్టంగా పట్టించాలి ఏది ముఖానికి మేకప్ వేసుకున్నట్టు ఏది సినిమాతారులు లేదా నల్లగా ఉండాలి తెల్లగా వచ్చేదట్టు ఎట్ట మేకప్ వేసుకున్నా అంత దట్టంగా పూసుకోవాలి కనుక ఇది ఉపయోగం లేదు ఎవరికైతే నీళ్లు సబ్ అందుబాటులో ఉన్నాయో దాన్ని మించిన ఏదేది లేదు శానిటైజర్ చేయవు శానిటైజర్ నమ్ముకోవద్దు ఏదో మాల్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ వాళ్ళ కోసం ఏదో కాసేపు ఓ చుక్కేస్తాడు ఇట్లా నొక్కితే ఓ చుక్క పడుతుంది ఆ చుక్కతో పోయి ఎవరికి ఏమీ లేదు కనుక మీరు బయటికి వెళ్ళి వస్తే ఇంట్లోకి రాగానే ఇంటి బయట ట్యాప్ ఉంటే లేదా ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో బక్కెటు చెంబు పెట్టేవారు ఎవరు వచ్చినా బయటికి వెళ్ళి రాగానే కాళ్ళు కడుక్కోవాలి చేతులు కడుక్కోవాలి లోపల ప్రవేశించాలి ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో నుయ్యి ఉంటుంది ఆ బావి ఉంటుంది బావి దగ్గరికి వెళ్ళండి కాళ్ళు కడుక్కోండి చేతులు సబ్బుతో కడుక్కోండి ఇంట్లోకి వెళ్ళండి అలాగే బకెట్తో నీళ్లు పెట్టుకోండి లేదా బయట మీకు ట్యాప్ ఉంటే బయట ట్యాప్ ఉంటే ట్యాప్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కోండి సబ్బుతో కాళ్ళు కూడా కడుక్కోండి చెప్పులు బూట్లు బయట వదిలిపెట్టండి లోపలికి వెళ్ళండి మరి అపార్ట్మెంట్ సంస్కృతి పట్టణాలలో మేమేం చేయాలంటే మీరు రాగానే లోపలికి ఇంట్లో ప్రవేశించగానే బాత్రూమ్కి వెళ్ళిపోండి ఆ బాత్రూమ్కి వెళ్ళి అక్కడ సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోండి కాళ్ళు కూడా కడుక్కోండి ఆ రకంగా వెళ్ళగానే ఆ పని ఈ పని నువ్వు తెచ్చిన సామాన్ అంతా పక్కన పెట్టు లోపలికి అర్జెంటుగా వెళ్ళి చేతులు కడుక్కో లేదు నీ కారులోని సామాన్ తేక తేకముందే వెళ్ళి చేతులు శుభ్రంగా కడుక్కుని అప్పుడు సామాన్ పట్టుకెళ్ళు చేతులు శుభ్రంగా అవసరాన్ని బట్టి గంటకి రెండు సా రెండు గంటలకి సబ్బుతో కడుక్కోవటం మంచిది ఎటువంటి సబ్బు వాడాలి బట్టల సబ్బు వాడాలా మరి ముఖం ముఖానికి వాడుకునే ఒంటికి వాడే సబ్బా లేదా సర్ఫా ఏదైనా ఏ సబ్బైనా పర్వాలా బట్టల సబ్బైనా పర్వాలే చేతులు కడుక్కోవడానికి సర్ఫైనా పర్వాలేదు లేకపోతే మనం ఒంటికి వాడేదైనా పర్వాలేదు నురుగు బాగా వచ్చేటట్టు ఉండాలి ఆ నురుగులో చచ్చిపోతుంది కనుక సబ్బుతో నీళ్లతో కడుక్కోవటం అనేది శ్రేష్టము శానిటైజర్ మీద ఎవరు ఆధారపడద్దు మనం ఏదో మాల్కి వెళ్తాం ఆఫీస్కి వెళ్తాం అక్కడ నీళ్లు ఉండవు ట్యాప్స్ ఉండవు అలాగే వెళ్ళే వాళ్ళు కూడా ఆఫీసులో మీకంత నీళ్లు ఉంటాయి మీకు టాయిలెట్స్ ఉన్నాయి ప్రతిసారి కూడా మీకు అనుమానం వచ్చినప్పుడు వెళ్ళి టాయిలెట్లు కడుక్కోండి కనుక ఎక్కడైతే టాయిలెట్ కాంప్లెక్స్లు అటాచ్డ్గా ఉన్నాయో ఆ టాయిలెట్లో నీళ్లు ఉంటాయి సబ్బు ఉంటుంది మీరు లేదంటే మనమే చేత్తో ఒక మన శాంపుల్స్ ఒకటి తీసుకుని వెళ్ళటం దాన్ని శుభ్రంగా ఉపయోగించుకోవటం లేకపోతే కొన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకోవటం వెళ్ళటం వాడటం అక్కడ పడేసేయటం సబ్బు అనేది చాలా శ్రేష్టం శానిటైజర్ని ఎవరు నమ్మద్దు శానిటైజర్ మన రక్షించదు సబ్బుతో చేయి కడుక్కోవటమే మనకి శ్రీరామ రక్ష